శ్రీమత్ర నమః. నేను చాలా మంది ప్రతిసారి కామెంట్ లో కొన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. కొన్నేమో షార్ట్లు రూపంలో చెప్తున్నాను, కొన్నేమో వీడియోస్ లో చెప్తున్నాను. ఇవి చెప్పుకుంటూ మనం భగవద్భక్తుల చరిత్రలు చెప్పుకుంటున్నాం కదా. ఈ రోజు ఒక అద్భుతమైన చరిత్ర తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ముందుగా నన్ను అడిగిన ప్రశ్నలకి సమాధానం తెలుసుకుందాం. ఇంట్లోకి ఆడవాళ్లు రాకూడని సమయంలో కుంకుమ బొట్టు పెట్టుకోవచ్చా అని అడిగారు. కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. అలా అంటే ఏమంటారు అంటే, పూజ చేసిన కుంకుమ పూజ చెయ్యని కుంకుమ ఉంటాయి కదా, అది పెట్టుకోవచ్చా అని అడిగారు. ఏ కుంకుమ పెట్టుకోకూడదు, అసలు బొట్టే పెట్టుకోకూడదు అనేది శాస్త్రం. ఇప్పుడు ఇలా చెప్తారు అనుకోండి, కింద వరుసగా కామెంట్లు పెడతారు అనుకోండి, మీరు ఎలాగే చెప్తారు భయపెట్టేస్తున్నారని. అది ఎందుకు పెట్టుకోకూడదు అని మన మహర్షులు నియమాన్ని విధించారో, సైన్స్ ప్రకారం ఇక్కడ ఇలా బొట్టు పెట్టుకోవడం వల్ల ఇక్కడ ఆజ్ఞా చక్రం యాక్టివేట్ అవుతుంది. అది యాక్టివేట్ అయితే ఏ సమస్యలు వస్తాయి, అది కూడా ఎప్పుడు, సెన్సెస్ సమయంలో ఇక్కడ చక్రం కనుక యాక్టివేట్ అయితే, అంటే దానికి ప్రెస్ చేయటం వల్ల అక్కడ యాక్టివేట్ అవుతుందని చెప్తూ ఉంటారు కదా, అందుకే కదా మనం బొట్టు పెట్టుకోమని చెప్పి చెప్తారు. దాని వల్ల ఏ సమస్యలు వస్తాయి అనేది నేను సైంటిఫిక్ గా ఒక వీడియో కూడా చేసి పెట్టాను, ఒకసారి అది చూడండి. అది చూస్తే అర్థమవుతుంది ఎందుకు మన మహర్షులు ఇవన్నీ పెట్టారు అని. కాబట్టి కుంకుమ బొట్టు పెట్టుకోకూడదు. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు తప్పక బొట్టు పెట్టుకుంటున్నారు, కాబట్టి దానికి మరి నేనేం చెప్పలేను. శాస్త్రంలో ఏం చెప్పిందో అది మాత్రమే నేను మీతో చెప్తున్నాను. ఇందులో నా సొంత అభిప్రాయాలు, సొంతంగా కల్పించి చెప్పడాలు ఏమీ లేవు. సైన్స్ ఏం చెప్పింది, ఆధ్యాత్మికత ఏం చెప్పింది, అది మాత్రమే నేను మీ ముందుంచుతున్నాను. ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది అది మీ ఇష్టం అనమాట. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటంటే, 365 ఒత్తులు ఎప్పుడు వెలిగించుకోవాలి అనేది. 365 ఒత్తులు ఎందుకు వెలిగిస్తారు అంటే, ఆడవాళ్ళకి కొన్ని ఇబ్బందులు ఉంటూ ఉంటాయి కదా, అప్పుడు దీపారాధన చేయలేకపోతూ ఉంటారు. ఇవన్నీ రోషాలు పోవడం కోసం ఒకేసారి 365 ఒత్తులు వెలిగిస్తుంటారు. అది కార్తీక పౌర్ణమి రోజు గాని, కార్తీక మాసం చివరి రోజు గాని వెలిగిస్తూ ఉంటారు అనమాట. మీకు ఎప్పుడు వీలైతే అప్పుడు వెలిగించుకోవచ్చు. అలానే ఈ కార్తీక మాసంలో ముందు దీపం తులసి మొక్క దగ్గర పెట్టాలా, లేదు అంటే భగవంతుడి దగ్గర పెట్టాలా అని అడుగుతున్నారు. తులసి మొక్క ఏమో స్వామివారు భక్తురాలు కాబట్టి ముందు భక్తురాలకే ప్రిఫరెన్స్ ఇవ్వాలి, తులసి మొక్క దగ్గరే పెట్టండి అంటారు. ఎక్కడ పెట్టుకున్నా పర్వాలేదు, మీరు ముందు దేవుడి దగ్గర పెట్టినా, తులసి మొక్క దగ్గర పెట్టినా, ఎక్కడ పెట్టినా సరే మనం భగవద్ ఆరాధనే చేస్తున్నాం కాబట్టి మీకు వీలు ఎలా ఉంటే అలా పెట్టుకోవచ్చు. అలాగే చాలా మంది ఏదైనా మనకి మన దగ్గర నుంచి ఏదైనా మాట తీసుకోవాలి అన్నా, ఏదైనా మన దగ్గర నుంచి రాబట్టుకోవాలన్నా, నేను ఎవరికి చెప్పనే, ఒట్టేసి చెప్తున్నాను, నువ్వు నాకు చెప్తావా చెప్ప, నా పిల్లల మీద ఒట్టు, మా ఆయన మీద ఒట్టు, వాళ్ళ మీద ఒట్టు, వీళ్ళ మీద ఒట్టు అని చెప్పేసి మన దగ్గర నుంచి రాబట్టుకోవడానికి వాళ్ళు ఒట్టేసి అడుగుతారు. అప్పుడు సహజంగా ఒట్టేశారు అంటే మన మనసులో ఏముంటుంది, ఓహో ఒట్టేశారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చెప్పడమే కదా అనుకుంటాం. అందులో పిల్లల మీద ఒట్టేస్తే అది ఎంత ప్రమాదకరం, అసలు ఎవరి మీద ఒట్టేయకూడదు. పిల్లల మీద ఒట్టేసి ఒక విషయాన్ని గనక అలా బహిర్గతం చేశారు అనుకోండి, అది ఎంత ప్రమాదం ఒకసారి ఆలోచించండి. నాకు కమెంట్ లో కూడా ఒక ఆవిడ అడిగారు, ఒట్టు వేసి ఇలా ఏమైనా చెప్పేస్తే ప్రమాదమా అని. ప్రమాదమా అంటే మాట ఇస్తున్నాం, ఒట్టు అంటే మాట ఇచ్చే సంకల్పంగా మాట్లాడడం అనమాట. అంటే ఒక మాటని మనం ప్రకృతిలోకి వదిలేస్తున్నాం, ఆ వదిలేసిన మాటను మనం నిలబెట్టుకోలేదు అని అనుకోండి, అది ఖచ్చితంగా వస్తుంది కదా వెనక్కి. కాబట్టి సాధ్యమైనంత వరకు అసలు ఒట్టు వేయకండి. ఒకవేళ ఒట్టు వేస్తే అది ఎటువంటి పరిస్థితుల్లోనూ నిలబెట్టుకునే ప్రయత్నం చేయండి. సరే, ఈరోజు ఒక అద్భుతమైన చరిత్ర తెలుసుకుందాం. కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేస్తే నాకు ఎన్నిసార్లు ఇది జరిగినా సరే ఏడుపు వస్తుంది అనమాట. అరుణ్ భేండి అని ఒక గ్రామంలో ఇద్దరు దంపతులు ఉంటారు. వాళ్ళకి సవితామాలి అని ఒక కొడుకు అనమాట. ఈ ముగ్గురు కూడా అసలు పాండురంగుడికి భక్తులు. తల్లిదండ్రులిద్దరూ పాండురంగుడి భక్తులు, ఈ సవితామాలి కూడా పాండురంగుడి భక్తుడే. ప్రతి నిత్యం అతను ఏం చేస్తూ ఉండేవాడంటే, చక్కగా ఒక తోట వాళ్ళ నాన్నగారు వేస్తే ఆ తోటలోకి వెళ్ళి మొక్కలకేమో పాదులు తవ్వి నీళ్లు పోసి ప్రతి మొక్కని చక్కగా ఇలా నిమురుతూ ఆ మొక్కలతో మాట్లాడుతూ ఉండేవారు. మనం ప్రేమగా మొక్కలని స్పృశిస్తున్నాము అని అనుకోండి, ఆ మొక్కలు చాలా బాగా ఎదుగుతాయి తెలుసా, ఏపుగా ఎదుగుతాయి. వాటికి నీళ్లు పోయకుండా, వాటిని పట్టించుకోకుండా ఉన్నాము అని అనుకోండి, ఆ మొక్కలు ఎదుగుదల సరిగ్గా ఉండదు. మొక్కల దగ్గర ఒక రకమైన ధ్వనులను పెడితే దాని పెరుగుదలలో కూడా మార్పు కనిపిస్తుంది. దీనికి సైంటిఫిక్ గా రీజన్ కూడా ఉంది, ఆ వీడియో కూడా మేము చేసాము, మీకు కావాలి అంటే ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూసుకోవచ్చు. ఇలా ప్రతినిత్యం ఈ సవితామాలి ఏం చేస్తున్నాడంటే, ఈ పాండురంగడి నామాన్ని స్మరణ చేస్తూ మొక్కలను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ మొక్కలకి పూసిన పువ్వులన్నింటినీ మాలలు కట్టి రంగనాథుడికి
ఆయన సమర్పణ చేస్తూ ఉండేవారన్నమాట. ఆయన నోట్లో నుంచి భగవన్ నామ స్మరణ తప్ప ఇంకొకటి వచ్చేది కాదు. అసలు ఆయనకి పాండురంగడంటే ఎంత ఇష్టమో అంటే ఆయన మాట్లాడే ప్రతి మాట పాండురంగడే పలికిస్తున్నాడు అన్నట్లుగా ఆయన మాట్లాడేవారనమాట. దాంతో ఆయన నోట్లో నుంచి ఒక్క పరుషమైన మాట కూడా వచ్చేది కాదు. మనం కూడా చెప్తూ ఉంటాం కదా, తనకు కృష్ణుడు అంటే ఇష్టము, అమ్మవారంటే ఇష్టం అని చెప్తూ ఉంటాం కదా. అమ్మవారంటే ఇష్టం అంటే అర్థం ఏంటి? మనం అమ్మవారి మార్గంలో వెళ్తున్నప్పుడు అమ్మవారు ఎలా అయితే మనల్ని అనుగ్రహిస్తారో ఆ మార్గంలో వెళ్ళాలి. అంత తప్ప నోటితో నాకు కృష్ణుడు ఇష్టము, రాముడు ఇష్టము లేదు అంటే అమ్మవారి ఇష్టం అంటే సరిపోదు కదా. ఈయన అలా మాటలతో చెప్పట్లా, ఆయనలో రక్తంలో నర నరాల్లోనూ ఈ సవితామాలు ఏం చేశారు అంటే పాండురంగడ నామాన్ని జీర్ణించేసుకున్నారు అనమాట. సరే అలా పెరిగి పెద్ద అవుతున్నాడు. తల్లిదండ్రులు కూడా చాలా సంతోషమైంది, అబ్బా నా కొడుకు పిచ్చి వేషాలు అన్ని వేయకుండా హాయిగా భగవంతుడి ఆరాధన చేసుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళు కూడా సంతోషించారు. యుక్త వయసు వచ్చింది, వివాహం చేశారనమాట. వివాహం చేసిన తర్వాత పెళ్ళైన తర్వాత భార్య తరపు బంధువులు భర్త తరపు బంధువులు వస్తూ ఉంటారు కదా ఇంటికి ఒకసారి. అలాగే ఈ సవితామాలి భార్య తరపు బంధువులేమో ఇంటికి వస్తారు అనమాట, అంటే వాళ్ళ అమ్మగారు నాన్నగారు వస్తారు. వస్తే ఈ సవితామాలి ప్రతిక్షణం పాండురంగుడు ధ్యాసలోనే ఉండేవారు, ఎవరిని పట్టించుకునేవారు కాదు. అందుకని ఆ ఇంటికి వచ్చిన అత్తామామల్ని సరిగ్గా పలకరించరనమాట. అప్పుడు భార్యకి కోపం వస్తుంది, కోపం వచ్చి చూడండి మీరేమో మా అమ్మని మా నాన్నని పలకరించలేదు, అసలు అలా పలకరించకుండా ఉంటారా, ఇంటికి వచ్చిన వాళ్ళకి మర్యాద చేయొద్దా అని చెప్పి కాస్త కోపంగా మాట్లాడుతుంది. వెంటనే సవితామాలి చెప్తారు, ఇప్పుడు ఈ జన్మలో కదా ఈ బంధాలన్నీ, ఈ బంధం క్రిత జన్మలో నీకేమవుతుంది, ఇదే బంధం తర్వాత జన్మలో నీకేమవుతుంది, ఈ బంధాలన్నీ శాశ్వతం కాదు అంటే వేదాంతం చెప్తారు. సరే భార్యకి ఏమో కోపం వస్తుంది, ఎప్పుడు వచ్చినా సరే ఇలాగే మాట్లాడతారు అనుకుంటారు, ఆవిడేం పెద్దగా పట్టించుకోదు ఇంకనమాట. ఇలా అనుక్షణం పాండురంగడ మీదే ధ్యాసని పెట్టుకుంటూ తన జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. అంత భక్తిని చూసి చుట్టుపక్కలందరూ ఈ సవితామాలిని చూడడానికి వచ్చేవారనమాట. అలా ఈ సవితామాలి గురించి తెలిసి జ్ఞానదేవు నామదేవు ఈయనింటికి వస్తారనమాట. వచ్చిన తర్వాత వీళ్ళిద్దరూ ఆధ్యాత్మికంగా మాట్లాడుకుంటారు కదా, ఇద్దరు గురువులు కలుసుకుంటే. అలా వాళ్ళిద్దరు ఏమో మాట్లాడుకుంటూ ఉన్నారు. ఒక రోజు ఒక ఫకీర్ వచ్చి ఆకలి వేస్తుంది అని చెప్పి అంటారనమాట. వీళ్ళు భోజనం చేసే సమయంలో ఆ ఫకీరు బట్టలన్నీ చిరిగిపోయి మురికిగా ఉంటాడు, అసలు చూడ్డానికి అయ్యే బాబు అన్నట్టు ఉంటారనమాట. ఆకలి అని అన్నప్పుడు ఎవరైనా ఇంటికి వస్తే మనం అన్నం పెట్టాలి, అందులోనూ మనం భోజనం చేసే సమయానికి గనక వచ్చినట్లయితే వాళ్ళని పిలిచి కూర్చోపెట్టి అన్నం పెట్టాలి. అలాగే ఈ సవితామాలి ప్రతి వాళ్ళలోనూ ఈ పాండురంగనే కదా చూశారు, అందుకనే వచ్చింది కూడా ఈయనకి పాండురంగంలాగే అనిపించారు. రండి స్వామి రండి లోపలికి రండి అని చెప్పి పక్కన కూర్చోపెట్టుకుంటే నేను కూర్చోను అంటారు నామదేవుల వారు, జ్ఞానదేవుల వారు కూడా. అప్పుడేమో ఈ సవితామాలి ఏం చెప్తారు అంటే కాదు వచ్చి కూర్చోండి అంటే ఇంకా బలవంతంగా మొహమాటం మీద వచ్చి కూర్చుని అక్కడ భోజనం చేస్తారనమాట. మళ్ళీ ఈ భోజనం చేసిన తర్వాత పక్కీరు వెళ్ళిపోతారు, ఆలయానికి వెళ్తారు సాయంత్రం దర్శనం చేసుకోవడానికి. సాయంత్రం స్వామివారి తలుపులు తెరుస్తారు, తెరిస్తే పాండురంగడి స్వామి ఉన్న ఆ విగ్రహం యొక్క స్థలంలో ఫకీర్ కనిపించారనమాట బట్టలతో. అప్పుడు నామదేవులు వారు జ్ఞానదేవులు వారు కళ్ళనీళ్ళు పెట్టేస్తారు, నువ్వు ఇంత భక్తుడివి కదయ్యా అందుకే నీకోసం పాండురంగడు వచ్చేశాడు అని చెప్పి సవితామాలని ఎంతో పొగుడతారు. ఈ సవితామాలు ఉన్న ఊర్లోది అనమాట పాండురంగ స్వామిది. వీళ్ళేమో పండరీపురం వెళ్ళిపోయారు ఇద్దరు. పాండురంగ స్వామి తన భక్తులతో మాట్లాడుతూ ఉండేవారు. జ్ఞానదేవు నామదేవు భక్త తుకారాము వీళ్ళందరితో మాట్లాడటము, వాళ్ళకి సేవలు చేయటం ఇలా చేస్తూ ఉండేవారు. ఎందుకంటే పరమాత్ముడు భక్తులకి లొంగిపోతాడు. ప్రేమ చూపిస్తే ఆయనకి కావలసింది ప్రేమ. ఎక్కడైతే ద్వేషం ఉంటుందో, ఎక్కడైతే కోపం ఉంటుందో, ఎక్కడైతే అసూయ ఉంటుందో అక్కడ భగవంతుడు ఉండడు. ఎందుకంటే మన మనసంతా మలినంగా ఉన్నప్పుడు భగవంతుడు అక్కడ కూర్చుంటాడా? నీ మనసును సింహాసనంగా వేసి ఎప్పుడు కూర్చోపెట్టాలి? నీ మనసులో ఇలాంటి వికారాలు ఏమీ లేకుండా శుభ్రంగా చేసిరా, నా మనసును సిద్ధం చేశాను నీ కోసం, వచ్చి కూర్చో అంటే అప్పుడు వస్తాడు భగవంతుడు. అలా ఈ పాండురంగ భక్తులు ఈర్ష ద్వేషం కోపం అన్నింటినీ వదిలేసేవారు. ఎందుకంటే పాండురంగడే వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు ఇంక వీటన్నిటికీ తావి ఎక్కడుంటుంది? సరే పాండురంగడికి ఏమనిపించిందంటే వీళ్ళిద్దరికీ ఒక పాఠం నేర్పించాలి అనిపించింది అనమాట. నామదేవ జ్ఞానదేవ నేను బయటికి వెళ్తున్నాను నాతో పాటు వస్తారా అని చెప్పి అడుగుతారు. అప్పుడు వెంటనే నామదేవులు వారును జ్ఞానదేవులు వారంట మీరెందుకు స్వామి, మీకు ఏం కావాలో చెప్పండి మేము తీసుకొస్తామంటే కాదు కాదు నేను తొందరగా వెళ్ళాలి, నా కోసం ఒక భక్తుడు వేచి ఉన్నాడు అని చెప్పి చెప్తారు. సరే ఆయనతో పాటు ఈ జ్ఞానదేవుడు నామదేవుడు కూడా బయలుదేరుతారు. బయలుదేరితే
ఈ సవితామారి తోట దగ్గర ఆగుతారనమాట. ఈ నానదేవుణ్ణి నామదేవుణ్ణి స్వామివారు ఏం చెప్తారంటే, మీరు ఇక్కడే ఉండండి, నేను ఇప్పుడే వస్తానని చెప్పి తోటలోకి వెళ్తారు. స్వామివారు ఏమో సవితామల్ని పిలిచి, నన్ను దొంగలు తరుముతున్నారు, నువ్వు ఎక్కడైనా దాక్కోడానికి నాకు కాస్త స్థలం ఇస్తావా అని అడుగుతారు. వెంటనే సవితామల్ అంటారు, ఊరుకో స్వామి అలా అంటారేంటి, మీరే ఈ జగన్నాటక సూత్రధారి కదా, మిమ్మల్ని నేను ఎక్కడ దాచిపెట్టగలను, మిమ్మల్ని ఎక్కడ దాచిపెట్టే స్థలం ఉంది చెప్పండి అంటే, నువ్వు తర్వాత చెప్తే గానీ వేదాంతం కవర్లది, నన్ను తరుముతున్నారు ఎవరో కాబట్టి నేను దాక్కోవడానికి ముందు స్థలాన్ని ఇవ్వు అంటారు. చుట్టూ చూస్తాడు, ఎక్కడ దాచిపెట్టాలని సవితామాలకి అర్థం కాదనమాట. అప్పుడు వెంటనే ఏం చెప్తాడు తెలుసా, నాకొక ఆలోచన వచ్చింది, నువ్వు దాక్కోవడానికి నా పొట్టే చాలా భద్రమైన స్థానము అని చెప్పి పొట్టని కత్తిపెట్టిలా చేలు చేసుకుంటారు. చేలు చేసుకుంటే అప్పుడు స్వామివారు అంగుష్ట మాత్రంలా అయిపోయి ఈ సవితామాలి కడుపులోకి వెళ్ళిపోతారు. ఈ లోపు బయట ఉన్న జ్ఞానదేవులు వారు నామదేవులు వారు అదేంటి లోపలికి వెళ్ళిన స్వామి ఇంకా రాలేదు అని చెప్పి తోటలోకి వస్తారు. సవితామాలిని అడుగుతారనమాట, లోపలికి స్వామి వచ్చారు కదా ఏరి అంటే, ఏమో నాకేం తెలుసు అని చెప్పి అంటారు సవితామాలి. ఇంకా చూసుకోండి, నామదేవులు వారు జ్ఞానదేవులు వారు ఏడు చేస్తారనమాట, ఎక్కడికి వెళ్ళిపోయో మమ్మల్ని వదిలేసి, నిన్ను చూడకుండా మేము ఒక్క క్షణం కూడా ఉండలేము, రంగా 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 రంగాని నామదేవులు వారు కీర్తనం చేసేస్తారు. అసలు నామదేవులు వారు పాట పాడుతుంటేట పాండురంగ స్వామి వారు నృత్యం చేసేవట. అది భక్తి అంటే, అది భగవంతుడి మీద ప్రేమ అంటే. అలా ఇంకా నామదేవుల వారు ఏడు చేస్తున్నారు, రంగా ఎక్కడున్నావురా, నిన్ను చూడడానికి నేను ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేకపోతున్నాను, రా 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 అంటే లోపలికైతే వెళ్ళిపోయారు. ఎప్పుడైతే నామదేవుల వారు అంత ఆర్తిగా పిలుస్తున్నారో ఇంకా పొట్టలో ఉండలేకపోయారనమాట. బయటకి వచ్చేసారు. వచ్చేస్తే అప్పుడు ఆశ్చర్యపోతారు ఈ నామదేవుల వారు జ్ఞానదేవుల వారు. అప్పుడు చెప్తారనమాట స్వామివారు, అది భక్తి అంటే మీకు కూడా అంతే భక్తి ఉంది, కాకపోతే ఆ రోజు పకీర్లాగా నేను వచ్చినప్పుడు మీరు కొంచెం మీ భావనను చూపించారు కదా, అది కూడా మీకు ఉండకూడదు అని చెప్పి చెప్తారనమాట నామదేవుల వారికిను ఈ జ్ఞానదేవుల వారికి. అప్పుడు సవితామాలి కళ్ళ నీళ్లు పెట్టుకుంటాడు, స్వామి నా మీద ఇంత దయ చూపించావా, నా కోసం అక్కడి నుంచి వచ్చేసావా నువ్వు అని చెప్పంటారు. జీవితంలో ఒక్కసారి కూడా సవితామాలి పండరీపురం వెళ్ళలేదు, కానీ సవితామాలిని చూడడం కోసం పాండురంగుడు వచ్చేశారు. ఎందుకు వచ్చేశారు, అంత ప్రేమ చూపించారు, ఆయన మనసులో ఇసుమంత ద్వేషం కోపం కూడా లేవనమాట. మన దగ్గర ఎప్పుడైతే ద్వేషం కోపం ఇవన్నీ ఉండవో భగవంతుడి అనుగ్రహం అప్పుడే వస్తుంది, మనం ఎప్పుడు ఈ వికారాలకి లోనవ్వకూడదు అనేది మనకి సవితామాలి కథ చెప్తోంది. సరే ఈ పాండురంగుల వారు ఏం చేస్తారు అంటే ఈ సవితామాలతో చెప్తారు, నేను ఇక్కడి నుంచి ఒక భక్తుని చూడటానికి వెళ్తున్నాను అంటారు. అసలు ఆ భక్తుని చూపించడం కోసమే స్వామివారు వచ్చారనమాట. వెంటనే సవితామాలి అంటారు, ఎవరా భక్తుడు, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, నన్ను చూసావు కదా, ఇంకెవరున్నారు నాకంత గొప్ప భక్తుడు అంటారు. అసలు భక్తుల్లో వాళ్ళందరూ ఎలా ఆలోచిస్తారు అంటే, ఒక భక్తుడు తనకంటే ఎక్కువ పాండురంగుని ప్రేమిస్తున్నాడు అంటే వాళ్ళకి అనిపిస్తుంది అనమాట, అమ్మో నాకంటే ఎక్కువ ప్రేమ చూపిస్తున్నారా, అంత ప్రేమ నీకు ఎలా వచ్చింది అది ఆలోచన. ఆస్తుల కోసం కొట్టుకుపోతాం, మాటల కోసం కొట్టుకుపోతాం, కానీ వీళ్ళు ప్రేమ కోసం కొట్టుకుపోతున్నారు, అందుకే భగవంతుడు దిగి వచ్చేసాడు అనమాట. ఈ సవితామాలి ఎప్పుడైతే అలా అడిగారో పాండురంగుడు చెప్తాడు, కంగారు పడకు, నేను తీసుకెళ్తాను అని చెప్పి చెప్తారు. ఇది మీకు కార్తీక ద్వాదశి రోజు చెప్తాను. ఆ రోజు ఆయనకి భగవంతుడు కైవల్యాన్ని ప్రసాదించిన రోజు అనమాట. అద్భుతమైన చరిత్ర, కళ్ళలో నుంచి నీళ్లు వచ్చేస్తాయి. మన భక్తి అలా ఉండాలి. పాండురంగుడి భక్తుల చరిత్రలు చదువుతూ ఉంటే భక్తి అంటే ఏంటి అనేది మనకి అర్థమవుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వేజనా సుఖినో భవంతు.